తమిళనాడులో గవర్నర్ వర్సెస్ స్టాలిన్ సర్కార్ విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి అనూహ్యంగా ఉత్తర్వులు జారీ చేయటం కొత్త వివాదానికి దారితీసింది. అంతలోనే అటార్నీ జనరల్తో సంప్రదింపుల కోసమంటూ గవర్నర్ ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్కు గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. మరోవైపు గవర్నర్ అసాధారణ చర్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించే అధికారం గవర్నర్కు లేదన్నారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొంటుందని ప్రకటించారు. మంత్రిని తొలగించడాన్ని బీజేపీయేతర పక్షాలు ఖండించాయి. ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమే అని అభివర్ణించాయి.